ఏరోప్లేన్ స్విమ్మింగ్ పూల్. ఒక టౌన్లో ఇద్దరు కోటీశ్వర్లున్నారు. వాళ్ల దగ్గర కోట్లుంటే మాకేంటి, నోట్లుంటే మాకేంటి అని ఎవరూ వాళ్ళని పట్టించుకోలేదు. అప్పుడే వాళ్లలో ఒకడైన కోటిరాజుకి ఒక ఆలోచన వచ్చింది, తనని అందరూ గుర్తించుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టాలి అని. బిజీ సెంటర్లో రోడ్డు మధ్యలో తన విగ్రహం పెట్టించాడు. ఆ విగ్రహం వచ్చేపోయే వాహనాలకి అడ్డంగా ఉండటంతో అందరూ ఆ విగ్రహాన్ని చూసి తిట్టుకునేవారు. కానీ కోటిరాజు మాత్రం చాలా సంతోషించాడు. ఆ ఊరిలో తనకంటే ఫేమస్ ఎవరూ లేరని. ఇతని సంగతి ఇలా ఉంటే అదే ఊర్లో తనలానే ఫేమ్ కోసం పాకులాడే వీరకోటి ఎప్పటికైనా కోటిరాజు కన్నా తనే ఫేమస్ అవ్వాలనుకున్నాడు. కాలేజీ రోజుల్లో నుండి ఆ కోటిరాజు నాకు పోటీ పడుతూనే ఉన్నాడు. నేనేం చెయ్యాలనుకున్నా వాడు నాకన్నా ముందే చేసేస్తున్నాడు. మీరెందుకు సార్ దిగులు పడతారు? మార్కెట్ జంక్షన్ లో ఆ కోటిరాజు కన్నా పెద్ద విగ్రహం తన ముందే పెట్టిస్తాను. సరే, ముందు ఆ పని చూడు. ఆ తరువాత కొన్ని రోజులకి కోటిరాజు పేదలకు పెద్ద మొత్తంలో డబ్బు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. దానితో సిటీ అంతా తన గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అది చూసి వీరకోటి కూడా పేదలకు భూములను దానంగా ఇచ్చాడు. ఇక ఆ ఊరంతా వీళ్ళిద్దరి పేర్లు మారుమ్రోగిపోయాయి. కానీ కొన్ని నెలల తర్వాత సినిమా ముచ్చట తప్ప వీళ్ల ముచ్చట ఎక్కడా వినబడలేదు. ఇక ఈసారి కోటిరాజు అందరూ స్విమ్మింగ్ పూల్ ఇంటి ముందు కట్టించుకుంటే ఈయన ఏకంగా ఒక పెద్ద బస్సు కొని దాన్నే స్విమ్మింగ్ పూల్లా తయారు చేయించాడు. ఊరంతా ఆ స్విమ్మింగ్ పూల్ బస్సులో చక్కర్లు కొడుతుంటే అందరూ కోటిరాజును చూసి నోళ్లు వెళ్ళబెట్టారు. డబ్బులుంటే కళ్ళు నెత్తికెక్కుతాయంటే ఇదేరా, ఈయనకి ఏకంగా స్విమ్మింగ్ పూలే పైకెక్కింది. ఊరుకోరా, నీదే పోయింది. అతని సొమ్ము అతని ఇష్టం, అయినా ఎంతమందికి ఉంటుంది అంత భోగం. ఏదైనా సరే పెట్టి పుట్టాలి. ఆ స్విమ్మింగ్ పూల్ బస్సే ఊర్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇది తెలిసి వీరకోటి ఏమైనా ఊరికే ఉంటాడా, ఒక ఏరోప్లేన్ కొని దానిపైన స్విమ్మింగ్ పూల్ పెట్టించాడు. జలకాలాటలలు కలకల పాటలలు ఏమి హాయిలే అలా, ఆహా ఏమి హాయిలే అలా, చమ్మగా ఉంది. సార్, ఆ కోటిరాజు మిమ్మల్ని మించి చెయ్యాలంటే ఏ రాకెట్టో లేదా చంద్రమండలం పైకో ఎక్కాల్సిందే. అది ఎలానూ కుదిరే పని కాదు. ఈ విషయంలో అయితే మిమ్మల్ని బీట్ చేయలేడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక మెరుపు వేగంతో ఏదో వెలుగు అక్కడికి వచ్చి మాయమైంది. సార్ సార్, ఎక్కడికి మాయమైపోయారీనా? ఏరోప్లేన్ లో స్విమ్మింగ్ పూల్ టెక్నాలజీ మేము కూడా ఇంకా చేయలేదు. మీలాంటి తెలివైన వాళ్ళు ఉండాల్సింది భూమి పైన కాదు, మా దగ్గరే. ఓరయ్యో ఓరమ్మో, నన్ను గ్రహంత్రవాసి ఎత్తుకుపోతుంది రోయ్, కాపాడం రోయ్. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కామెడీ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రైతు కొడుకు ఇంజనీర్ అయ్యాడు. రావులపాలెంలో వెంకయ్య అనే వ్యవసాయి ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉంది. కష్టపడి వ్యవసాయం చేసి వచ్చిన రాబడితో జీవనం సాగించేవాడు. అతని భార్య పేరు లక్ష్మమ్మ. వాళ్లకి పెళ్లైనా చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. వెంకయ్య, లక్ష్మమ్మ, కొడుకు శివని చాలా ప్రేమగా వాళ్ల కష్టం తెలియకుండా పెంచారు. శివ తన గ్రామంలో 10వ తరగతి వరకు చదివాడు. తరువాత పై చదువులు తన స్నేహితులతో కలిసి పట్నం వెళ్లి చదవాలనుకుంటున్నానని చెప్పాడు. వెంకయ్యకి కొడుకు పైన మమకారంతో తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ కాలేజీలో చేర్పించాడు. నెల నెలా చేసిన అప్పుకి వడ్డీ కడుతూనే ఉన్నాడు. కానీ ఏనాడు తన కొడుకుకి ఆ విషయం చెప్పలేదు. 2 సంవత్సరాలు గడిచాయి. కొడుకు శివ ఇంటర్ పూర్తి చేసుకుని ఇంజనీరింగ్ చదవాలి అన్నాడు. వెంకయ్య తన కొడుకు తనలా కష్టపడకూడదని, తనైనా మంచి ఉద్యోగం చేసుకుని బ్రతికితే చాలని, తన దగ్గర డబ్బులు లేకపోయినా మళ్లీ అప్పు చేశాడు. ఏంటి వెంకయ్య ఇలా వచ్చావు, వడ్డీ డబ్బులు మొన్ననే ఇచ్చేసావుగా. అయ్యా,
మరేం లేదు, ఒక 100,000 రూపాయలు అప్పు కావాలయ్యా. ముందు తీసుకున్న 80,000 తీర్చనే లేదు, 2 సంవత్సరాలుగా వడ్డీ కడుతూనే ఉన్నావు. మళ్ళీ 100,000 అంటే ఎప్పటికిస్తావు? అయినా నువ్వు ఆపకుండా వడ్డీ కడుతున్నావు కాబట్టి ఇస్తాను. కానీ ఈసారి వడ్డీ 3 రూపాయలు కాదు, 4. మరి నీకు నచ్చితే పట్టుకెళ్ళు. అయ్యా, 3 రూపాయలు వడ్డీ కట్టడమే కష్టమయ్యా, మళ్ళీ 4 అంటే ఎలా? కొద్దిగా పెద్ద మనసు చేసుకోండి అయ్యా, బిడ్డ చదువు కోసమేనయ్యా. ఓ అయితే ఇంకే, ఉద్యోగం చేసి అప్పు తీరుస్తాడులే. ఇంకా మాట్లాడకుండా అవసరమైతే తీసుకెళ్ళు, లేకపోతే లేదు. వెంకయ్య ఏం చెయ్యాలో తెలియక కొడుకు కంటే ఏదీ ముఖ్యం కాదనుకుని 100,000 రూపాయలు అప్పు తీసుకుని కొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు. తను రోజంతా పొలంలో కష్టపడుతూనే ఉండేవాడు. అలా కొన్నాళ్ళు వడ్డీ క్రమంగానే కట్టేవాడు. కాని ఓసారి తుఫాను వచ్చి పంట చాలా పాడైపోయింది. వెంకయ్య కష్టం చేతికి రాలేదు, ఇల్లు గడవడమే ఇబ్బందిగా మారింది. వెంకయ్య దగ్గర వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బులు లేకపోవడంతో వడ్డీ వ్యాపారి కేశవరావు తన ఇంటికి వచ్చి గొడవ చేశాడు. తన పొలం కాగితాలను దౌర్జన్యంగా తీసుకుని అసలు వడ్డీ ఇస్తే గాని కాగితాలు తిరిగి ఇవ్వనని బెదిరించి వెళ్లిపోయాడు. వెంకయ్య ఏం చెయ్యలేక ఊరుకున్నాడు. నాన్నా శివ, మన పరిస్థితి ఏం బాలేదు. ఈ పరిస్థితిలో ఇల్లు గడవడమే కష్టం. మీ నాన్న వయస్సు కూడా పెరిగింది, రోజంతా ఆయనకి పొలంలోనే సరిపోతుంది. పోనీ లాభాలు వస్తున్నాయా అంటే అదీ లేదు. నీ చదువు కోసం అప్పు చేసి వడ్డీలు కట్టలేక పొలం పత్రాలు ఇచ్చేశారు. ఇంకా నీ చదువు ఆపేసి నువ్వు కూడా ఆయనతో పాటు ఏదో పని చేస్తే మన పొలం మనకి దక్కుతుంది. ఏమే లక్ష్మి, నీకు బుద్ధుందా? ఇంత కష్టపడేది వాడి చదువు కోసమే కదా. వాడు చదువుకుంటేనే మన కష్టాలు తీరేది. పొలం పోతే పోని, వాడు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోవాలి. అది కాదయ్యా. ఇంకా నువ్వేం మాట్లాడుకు. అలా 2 సంవత్సరాలు గడిచాయి. పొలంపై వచ్చిన డబ్బంతా ఇంటికి కొడుకు చదువుకి ఖర్చు పెట్టేవాడు వెంకయ్య. కేశవరావు వచ్చి వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ కలిపి 10,00,000 కట్టమని అడిగాడు. కొడుకు శివ తన చదువు ముగిసిందని ఉద్యోగం చేసి తన అప్పంతా తీర్చేస్తానని చెప్పాడు. మీ నాన్న తీసుకున్న అప్పు తీర్చకుండా ఇన్నేళ్లు లాక్కొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి రూపాయి రూపాయి దాచి 10 ఏళ్లైనా నా అప్పు తీర్చగలవని నమ్మకం నాకు లేదు. 1 ఏడాది గడువిస్తాను, 10,00,000 కూడా వడ్డీ కలిపి మొత్తం అప్పు తీరిస్తేనే నీ పొలం పత్రాలు నీకు వస్తాయి, లేకపోతే పొలం నాదే. కేశవరావు చెప్పిన దానికి శివ అంగీకరించాడు. తన నాన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నాడని తెలిసిన శివ ఎంతో కష్టపడి చదివేవాడు. అలా వెంకయ్య కష్టమే శివకి మంచి ఉద్యోగం వచ్చేలా చేసింది. తన పట్నంలో పెద్ద కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా చేరాడు. అలానే తన జీతం కూడా ఎక్కువే. తను ప్రతినెలా వచ్చే జీతంలో సగం పైన దాచిపెట్టేవాడు. అలానే వ్యవసాయం కోసం తన తండ్రి చిన్నతనం నుండి ఎంతగానో కష్టపడుతున్నాడని తన తండ్రి కోసం తనే స్వయంగా కొత్త రకం మెషిన్లు తయారు చేశాడు. భూమి దున్నడం, విత్తనాలు విత్తడం దగ్గర నుండి అన్ని పనులు సులువుగా అవ్వటానికి ఆధునిక పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం ఎలా చేయాలో తన తండ్రితో పాటు తన గ్రామం వారికి శిక్షణ ఇచ్చాడు. దానితో వ్యవసాయం చేసి తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడి పొందుకున్నారు. సంవత్సరం తిరిగేలోపే శివ తన తండ్రి చేసిన అప్పుని తీర్చేసి పొలం పత్రాలు విడిపించాడు. తన తండ్రే కాదు, ఏ రైతు కూడా అప్పు చేసుకుని కష్టాల్లో బ్రతకకూడదని, అందరికీ వ్యవసాయం ఒక వరంగానే మారాలని, భారం కాకూడదని తన వంతు ప్రయత్నం చేశాడు. మంచి స్థాయిలో స్థిరపడ్డాడు. శివగారు, మేము మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాం. ఇంజనీర్గా మీరు మన దేశం కోసం, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం ఎన్నో ఇన్నోవేషన్స్ చేశారు, చాలా కృషి చేశారు. దానికి మీకు స్ఫూర్తి ఎవరో చెప్పగలరా? మా నాన్న వెంకయ్య, ఆయనే నా స్ఫూర్తి. ఆయన కష్టపడి వ్యవసాయం చేసేవారు. ఎంత కష్టపడినా ఆయనకి వచ్చే లాభం తక్కువగానే ఉండేది. ఆయనలా ఎంతో మంది రైతులు బాధపడుతున్నారు. నాకు అన్నం పెట్టి చదువు చెప్పిన వ్యవసాయానికి
బదులుగా తిరిగి నా చదువును ఉపయోగించి సాయానికి ప్రతిసాయం చేయడం నా గొప్పతనమే కాదు, అది నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. నాలా చదువుకుంటున్న ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటున్నాను.